ఉన్నాము. త్వరలో జిల్లాల ప్రకటన అయితే జరగబోతోంది. పార్లమెంట్ డాక్యుమెంట్లు ఏదైతే దాన్ని జిల్లా ప్రకటిస్తామని రాష్ట్ర ప్రభుత్వం చెబుతా ఉంది. ఇందుగానే మనం చిత్తూరు జిల్లాలో మదనపల్లిలో మాత్రం మీరు పోరాటాలు మొదలుపెట్టారు. బహుజన పార్టీ కానివ్వండి, విద్యార్థి సంఘాలు కానివ్వండి, మదనపల్లిని జిల్లా చేయాలా, ముఖ్యంగా మదనపల్లి ప్రజలు కోరుకునే మదనపల్లి జిల్లా చేయాలా, రాజంపేట దూరం అవుతుందని విద్యార్థి సంఘాలు కానీ బీసీ సంఘాలు కానీ బహుజన పార్టీ సంబంధులు కానీ దీని మీద పోరాటం చేస్తారు. అందులో గౌతమ్ గారు ముఖ్యంగా మన ముందు ఉన్నారు, ఆయనతో మాట్లాడి కనుక్కున్నారు. సార్, ముఖ్యంగా మీరు ఈ మదనపల్లి జిల్లా చేయాలని ముఖ్యంగా కారణం ఏమి? వాస్తవానికి మదనపల్లి జిల్లాగా చేయాలనే డిమాండ్ చాలా రోజుల నుంచి మదనపల్లి వాసులుగా మదనపల్లి నియోజకవర్గ ప్రజలకు కూడా ఉంది. దానికి చాలా కారణాలు ఉన్నాయి. చరిత్రను మనం ఒకసారి మనం చూసుకుంటే చరిత్రలో సుమారు ఈ రాయలసీమ నాలుగు జిల్లాల్లో చాలా పూర్వ చరిత్ర ఉన్నటువంటి ఊరు మదనపల్లి. అలా కాకుండా బ్రిటిష్ వారు కూడా అప్పట్లోనే మదనపల్లిని గుర్తించి మదనపల్లిలో ఈరోజు ఉన్నటువంటి బీటీ కళాశాల కావచ్చు, ఇక్కడ ఉన్నటువంటి సబ్ కలెక్టర్ ఆఫీస్ కావచ్చు, ఎమ్మెల్యేల హాస్పిటల్ కావచ్చు, ఇక్కడ ఉన్నటువంటి మామూలు హాస్పిటల్ కావచ్చు, జనరల్ హాస్పిటల్ కావచ్చు, ఏది డిఎస్పీ ఇప్పుడు ఉన్నటువంటి డిఎస్పీ బంగ్లా కావచ్చు, ఏది తీసుకున్నా కూడా ఈరోజు కాదు ఆ కాలంలోనే బ్రిటిష్ వాళ్ళే ఇది ఒక చారిత్రకమైనటువంటి స్థలం అని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి వాతావరణాన్ని దృష్టిలో పెట్టుకుని మదనపల్లిని అడాప్ట్ చేసుకోవడం జరిగింది. ఈ సందర్భంగా డిమాండ్ ఈ జిల్లా ఎందుకు చేయాలని మేము చెప్తున్నామంటే మదనపల్లి ఏదైతే మదనపల్లి ఊరు ఉందో ఆ మదనపల్లి ఊరిలో మదనపల్లికి జిల్లా కావాల్సిన అన్ని హంగులు ఏర్పాట్లు చాలా సిద్ధంగా ఉన్నాయి. ఒకవేళ ప్రభుత్వం ఈరోజు జిల్లాగా ఈరోజు అదే పొద్దున్నే ప్రకటించినా కూడా ఎల్లుండి ఇక్కడికి వచ్చి కేవలం బోర్డులు పెట్టుకుంటే జిల్లాగా అయ్యే అవకాశం ఉంది. ఇప్పుడున్నటువంటి సబ్ కలెక్టర్ ఆఫీస్ని జిల్లా కలెక్టర్ ఆఫీస్గా, డిఎస్పీ బంగ్లాని ఎస్పీ బంగ్లాగా, ఇప్పుడు ఉన్నటువంటి ఇరిగేషన్ కావచ్చు, పిఆర్ కావచ్చు, అందులో ఎక్కడ ఏ ఆఫీస్ తీసుకున్నా కూడా కొన్ని ఎకరాలు ఎక్కువ 5 ఎకరాలు 10 ఎకరాలు 15 20 ఎకరాల పాటు ఒక ఆఫీస్ ఉంది. కాబట్టి మదనపల్లికి సంబంధించిన అన్ని వసతులు అది మరీ ముఖ్యంగా మేము చెప్పేది ఏంటంటే ఇప్పుడు ఈ మదనపల్లి ఊరు ఏదైతే ఉందో ఈ మదనపల్లి ఊరికి టౌన్కు 4 నియోజకవర్గాలు కేవలం 10 నుంచి 15 కిలోమీటర్ల దూరంలోనే ఉంటాయి. అంటే ప్రజలు ఎవరైతే జిల్లా హెడ్ క్వార్టర్స్ రావాలనుకుంటారో వాళ్ళు ఇక్కడికి వచ్చి పొద్దున వచ్చి మధ్యాహ్నం పని చూసుకుని మళ్ళీ సాయంత్రానికి ఇంటికి పోయే అవకాశం ఉంది. మేమేమంటున్నామంటే మదనపల్లి జిల్లాను చేస్తే ప్రజలందరికీ సౌకర్యార్థం అన్ని వసతులు ఉన్నటువంటి మదనపల్లి జిల్లా చేయాలని చెప్పి మేమందరం కూడా మదనపల్లి జిల్లా సాధన జేఏసీ తరఫున డిమాండ్ చేస్తాం. అంటే ఇప్పుడు ప్రస్తుతానికి ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు మొన్న ఒక సమావేశంలో మాట్లాడుతూ త్వరలో ఈ నియోజకవర్గ పార్లమెంట్ నియోజకవర్గాలన్నీ కూడా జిల్లాలు చేస్తామని చెప్పి ఏదైతే చెప్పారో దానిని బేస్ చేసుకుని దానిని దృష్టిలో పెట్టుకుని ఈరోజు జిల్లా సాధన జేఏసి బహుజన సమాజ్ పార్టీ కావచ్చు, ఎంఆర్పిఎస్ కావచ్చు, మాల మహానాడు కావచ్చు, సిపిఐ, సిపిఎం, పౌరహక్కు సంఘాలు, బీసీ సంఘాలు, ఎస్టీ సంఘాలు, మన విద్యార్థి సంఘాలు, మదనపల్లిలో ఉన్నటువంటి అన్ని సంఘాలు, రాజకీయ పార్టీలు, ఎన్జిఓలు, మేధావులు అందరం కూడా ఈరోజు ఒక డిమాండ్, మదనపల్లిని డిమాండ్ చేయాలి. ఎందుకంటే ఆయన ముఖ్యమంత్రి గారు చాలా స్పష్టంగా చెప్పినారు, ఏదైతే ఎంపీకి సంబంధించిన హెడ్ క్వార్టర్స్ ఉంటాయో అదే కొనసాగుతాయని చెప్పారు. కాబట్టి మేము ఈరోజు ప్రభుత్వానికి మేము విన్నవించేది ఏంటంటే మదనపల్లికి అన్ని హంగులు ఏర్పాట్లు ఉన్నటువంటి మదనపల్లిని జిల్లా చేయాలని చెప్పి ఒక డిమాండ్ ఇక్కడ నుంచి మేము పంపిస్తాం. సార్, ఇంకో విషయం ఏంటంటే ప్రభుత్వం వాళ్ళు చెప్తున్నారంటే ఒకవేళ మదనపల్లిని చేస్తే పక్క ఉన్న జిల్లాలో కూడా వాళ్ళకు అనుకూలంగా వాళ్ళు కూడా ఉద్యమాలు చేస్తారు, ఒక తప్పు జరిగితే ఇంకా వేరే తప్పు కూడా జరుగుతాయని ఒక ఉద్దేశం అయితే వాళ్ళలో ఉంది. దాని మీద నేనేమంటానంటే ఒక చిన్న విషయం మీరు చెప్పే చాలా మంచి ప్రశ్న. ఇప్పుడు మదనపల్లిని జిల్లా చేయడం వల్ల చుట్టుపక్కల ఉన్న అన్ని నియోజకవర్గాలకు కూడా అనుకూలమే కానీ ఎక్కడ కూడా ఎవరు కూడా ఇబ్బంది లేదు. నేను ఒక విషయం చెప్తా ఉన్నా, రాజంపేటకు సంబంధించి రాజంపేట వాసుల్ని కానీ రాజంపేట ఊరిని కానీ మేము వ్యతిరేకించట్లా. ఎందుకంటే ఏదైతే బాబాసాహెబ్ అంబేద్కర్ కోరుకున్నాడు, ప్రజలకు దగ్గరగా పరిపాలన రావాలి, ప్రజలకు అనుకూలంగా పరిపాలన ఉండాలి, చాలా అనుకూలంగా దగ్గరగా ఉన్నప్పుడే ఆ ఏర్పాటు ఉన్నప్పుడే మనము ఏదైనా పరిపాలన దగ్గరగా ఉన్నప్పుడే ప్రజలకు సౌకర్యవంతంగా ఉండాలి కాబట్టి అని చెప్పి ఏదైతే బాబాసాహెబ్ అంబేద్కర్ కోరుకున్నాడు. ఇప్పుడు రాజంపేట వాళ్ళకు కానీ రాయచోటి ఉన్నటువంటి ప్రజలకు కూడా నేను చెప్తా ఉన్నా, మెజారిటీ ప్రజలకు మదనపల్లి అవ్వాలని చెప్పి ఉన్నది మెజారిటీ ప్రజలకు. ఎందుకంటే నేను ఇంకో విషయం కూడా చెప్తాను, రాజంపేట పైన కానీ రాయచోటి పైన కానీ ఏదో మన కడప జిల్లా నుంచే మనం ఇక్కడ విడిపోతాం కాబట్టి మేము కడప జిల్లా నుంచి విడిపోతామని పాత్రం ఎప్పుడు అనుకోవద్దు. ఎందుకంటే ఇది మదనపల్లి ఒకప్పుడు కడప జిల్లాలో ఉన్నదే. మనమంతా కూడా ఎప్పుడైతే ఆంధ్ర రాష్ట్రం ఏర్పడైనప్పుడు ఇది మదనపల్లి, ఇక్కడ
చిత్తూరు జిల్లాలో ఏర్పడినప్పుడు చిత్తూరు జిల్లాలోకి వచ్చినాయి, కానీ ఇదంతా కూడా కడప జిల్లాలో ఉన్నదే. కాబట్టి ఇప్పుడు మనం కడప జిల్లా కానీ రాజంపేట కానీ రాయచోటి కానీ ఈరోజు మనం అంతా కూడా ఒక ప్రాంతం వాళ్ళే. కాబట్టి మనం మదనపల్లి అనుకూలంగా ఉంటుంది, అన్నిటికీ అనుకూలమైనటువంటి స్థలం, అన్ని సౌకర్యాలు ఉన్నటువంటి స్థలం. ఒక జిల్లాకు మనం పొద్దున పోయి సాయంత్రానికి పని చూసుకొని వచ్చే స్థలం. కాబట్టి వాళ్ళకైనా మనకైనా మేము చెప్పేది అంటే మదనపల్లి చాలా అనుకూలమైనటువంటి ప్రదేశం, కాబట్టి ఇక్కడ ఉండాలని చెప్పి ప్రజలందరూ కూడా మేము కోరుకుంటాం. ధన్యవాదాలు సార్. అదే గౌతమ్ గారు చెప్తున్నారు, మదనపల్లి అనే ఏరియా అన్ని ఏరియాలకు అనుకూలంగా ఉంది. ఎందుకంటే పొద్దున్నే ఎవరైనా వేరే ఊరినోడు వచ్చినా మధ్యాహ్నం వరకు పోయే ప్రాంతం, ఏదైనా పని చేసుకుని పోయే ప్రాంతంగా. అదేవిధంగా ఒక బెంగళూరుకు వచ్చిన బెంగళూరు లాగా మంచి ప్రదేశం ఇది. మనం ఏదో కడపతో రాజంపేట వాళ్ళతో ఏదో ఫైట్ చేయడం లేదు, ఆల్రెడీ మనం కూడా వాళ్ళతోనే కలిసి ఉన్నాము. కానీ అనుకూలంగా ఉన్న ప్రదేశము, ఒకవేళ మెడికల్ కాలేజ్ కానీ ఆల్రెడీ ఉన్న ఇదైతే ప్రభుత్వ భవనాలు ఉన్నాయి, దాన్ననే మనం కలెక్టర్ ఆఫీస్ కానీ ఎస్పీ ఆఫీస్ చేసుకుంటే అనుకూలంగా, అన్నింటికీ అనుకూలమైన ప్రాంతం కాబట్టి మదనపల్లిని జిల్లా చేయాలని ప్రధానంగా ఆయన డిమాండ్ చేస్తున్నారు. మెడికల్ కాలేజ్ గురించి మాట్లాడుతున్నా నేను చెప్తాను. నా పేరు యమలా సుదర్శనం, మాల మహానాడు జాతీయ ప్రధాన కార్యదర్శిని. ఇవాళ జగన్ బాబు తన ప్రతిపక్షం ఉన్నప్పుడు పాదయాత్ర చేస్తూ ఇదే మదనపల్లిలో ఇక్కడనే చిత్తూరు బస్టాండ్ నిలిపి మదనపల్లిని జిల్లాలుగా చేస్తామన్నారు. దానికి కారణం ఏంటంటే ఆసియాలో అతిపెద్ద డివిజన్ మదనపల్లి, రెండవది చారిత్రాత్మకంగా ఇక్కడ బెసెంటియో సర్కల్ కాలేజ్ ఉంది, రాష్ట్రపతులను ముఖ్యమంత్రులను తయారు చేసిన కాలేజీ, హిస్టారికల్ కాలేజీ, అట్లా జిడ్డు కృష్ణమూర్తి గారు ఏర్పాటు చేసిన పాఠశాలలు, అట్లాగే ప్రపంచ ప్రఖ్యాతి గాంచినటువంటి టీబి వైద్యశాల ఇక్కడ ఉంది. రెండవది ఏమంటే ఇక్కడ ఉన్నటువంటి భౌగోళిక పరిస్థితులు చాలా అనుకూలంగా ఉన్నాయి. గౌతమ్ గారు చెప్పినట్టు ఇక్కడ రేపే జిల్లాను ప్రకటించిన ఉదయాన్నే మనము అక్కడ కార్యాలయాన్ని ఏర్పాటు చేస్తున్న ఎస్పీ బంగ్లా కానీ డిఎస్పీ కలెక్టర్ బంగ్లా కానీ పంచాయతీరాజు ఆల్రెడీ ఇక్కడ జిల్లా వైద్యశాలను ఏర్పాటు చేశారు. తర్వాత రెండోది అంటే మెడికల్ కాలేజ్ కూడా ఇక్కడ ఆల్రెడీ ప్రకటన చేశారు, స్థలం కను సేకరిస్తారు. ఇన్ని వస్తువులు భౌగోళికంగా ఉన్నాయి. రెండోది రాజంపేట మేము దానికి కించపరచడంలే, అది ఒక పంచాయతీ స్థాయి ఉన్నదే. ఇది మేజర్ మున్సిపాలిటీ, అక్కడికి వెళ్ళాలంటే రాయచోటి పోవాలా, అక్కడి నుంచి ఇంకో బస్సు వెళ్ళాలా, మా పొంగుల నుంచి వాళ్ళైతే మూడు బస్సులు మారాలా, అట్లాగే తమ్మలపల్లి మూడు బస్సులు మారాలా, భౌగోళిక పరిస్థితులు పరిశీలించాలా. అయితే ప్రభుత్వం డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పింది, పాలన విభజన జరిగితేనే బాగా వికేంద్రీకరణ వల్ల లాభం ఉందన్న. అట్లాగే జగన్బాబు కూడా పాలన వికేంద్రం చేయాలన్న ఉద్దేశంతోనే ఇక్కడ ఎంపీ సెగ్మెంట్లను జిల్లాలుగా చేయండి. అట్లా చేసేటప్పుడు పాలన సౌలభ్యం ఎట్లా ఉంటుంది, ప్రజల సౌకర్యం మీరు చేసేటప్పుడు ఇక్కడ నాలుగు నియోజకవర్గాల నుండి పీలేరు, తమ్మలపల్లి, కొమ్మూరు, మదనపల్లి వాళ్ళు దాదాపు సుదూర ప్రాంతానికి పోవాలంటే ఇక్కడ చాలా కష్టమవుతుంది. అధికారులు ప్రధానంగా కలెక్టర్లు కానీ తర్వాత ఉద్యోగస్తులు కానీ రాజంపేట ఉండడానికి వీలు లేదు, అటు తిరుపతిలోనే ఒకటి కడప ఉన్న పరిస్థితుంది. ఏ విధంగా పరిశీలించా కూడా రాజంపేట జిల్లాకు సరైనది కాదు. అందుకనే మాలమహారంగా మేము చెప్పేదంటే ప్రభుత్వం తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలి. ఎందుకంటే మీరు చేసే నియోజకవర్గాలను జిల్లాలు చేయడం మేము స్వాగతిస్తున్నాం, అయితే అక్కడ భౌగోళిక పరిస్థితులు, అక్కడ ప్రజల మనోభావాలను కూడా మీరు దెబ్బతీయకుండా చూడాలి. మేము విజ్ఞప్తి చేస్తాం, లేకుంటే భవిష్యత్తులో ఈ నాలుగు మండలాలను ప్రతి ఎత్తున పోరాటాన్ని రూపొందించడానికి మేము జేఏసీ తరఫున, మదనపల్లి జిల్లా సాధన జేఏసీ తరఫున ఉద్యోగిస్తున్నాం. జై భీమ్, జయమాల. ఈ పోరాటాల వల్ల ఒకవేళ ప్రాంతాల మధ్య విద్వేషాలు ఏమైనా రెచ్చగొట్టే ప్రయత్నం? మేము ఏ ప్రాంతానికి వ్యతిరేకం కాదు, పాలన సౌలభ్యం కోసం రాయచోటి వాళ్ళతో మేము మాట్లాడాము. అయ్యా రాయచోటి వాళ్ళకి కష్టమే, సాయిపాయి ఘాటు దాటిపోవాల, 8 గంటల పైన ఘాటు లాక్ చేస్తారు, మరి రాయచోటి దాటిపోవాలా? అట్లాగే వాళ్ళకు కూడా ఒక కోడూరు, రాజంపేట తప్ప అక్కడ జిల్లా పెట్టి ఎవరికి ఉపయోగం లేదు. అందుకే మేము చెప్పే ప్రతిపాదన అంటే కోడూరుకు తిరుపతి దగ్గరగా ఉంటుంది, రాజంపేట కడప దగ్గరగా ఉంటుంది, మార్చండి. మీరు వికేంద్రం చేయడంలో జీవో ఇవ్వడంలో తప్పులే. ఇంకోటి రెండోది పెద్ద ఇబ్బంది ఇక్కడ ఎక్కడ ఉందంటే, రేపు ప్రధానమంత్రి 1000 ఎంపీసీ ఎంపీ సెగ్మెంట్లు చేస్తున్నాడు, అప్పుడు మళ్ళీ నువ్వు జిల్లాను మారుస్తావా? ఇట్లా మార్చుకుంటూ పోతాం, దాని అంతమేంటి? అందుకని మేము చెప్తున్నామంటే మదనపల్లిని జిల్లాగా చేస్తే రేపు ఎంపీ సెగ్మెంట్ కూడా మదనపల్లి అవుతుంది. వాళ్ళు అత్యధికం చేసినప్పుడు 1000 చేసినప్పుడు అప్పుడు ప్రభుత్వానికి ఇబ్బంది. రెండోది ఇంకో ప్రశ్న అంటే మా ఆలోచన అంటే ఇవాళ ప్రభుత్వం ఆర్థికంగా సంక్షోభంలో ఉంది, రూపాయికి ప్రభుత్వం లాటరీ కొట్టిన పరిస్థితుల్లో 100 కోట్ల రూపాయలు పెట్టాల్సి, 1 కోట్ల రూపాయలు అక్కడ వెచ్చించాల్సి వస్తుంది. భూమి కొనాలా, తర్వాత భవనాంతరం 2-3 సంవత్సరాలు పడుతుంది, ఆ 2-3 సంవత్సరాలు పాలన ఎంత చేయాలా? కాబట్టి దాన్ని కూడా ప్రభుత్వం దృష్టిలో తీసుకోవాలా. ఆర్థిక వనరులను, ఆర్థిక సంక్షోభంలో ఉన్న ఆర్థిక వనరులు కాపాడుకుంటున్న ప్రభుత్వానికి ధ్యేయం కాబట్టి ప్రజా సంక్షేమం, రేపు పెట్టే డబ్బు కదా ప్రజల డబ్బే, మా డబ్బుకే మాకు ఇబ్బంది పెట్టి రేపు పన్నులు పెంచే పరిస్థితి ప్రభుత్వం చేయకూడదు. ధన్యవాదాలు. Thank you.
జిల్లాగా జిల్లాగా